పశ్చిమగోదావరి జిల్లా నెలదవోలు పట్టణ టీడీపీ కార్యాలయమునందు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భరత జాతికి ఎనలేనటువంటి సేవలు చేసి తన జీవితాన్ని తృణప్రాయముగా ఈ దేశం కోసం అర్పించినటువంటి మహనీయులు ఎందరో ఉంటే అందులో ఒక గొప్ప మహనీయుడు మన పూజ్య బాపూజీ అని ఆయనను కొనియాడారు. ఆ మహనీయుని త్యాగాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన సంపాదించిన స్వేచ్ఛను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతిరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్గంలో మన స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి పరిస్థితి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ప్రతి మనిషి కూడా సహనం, ఓర్పు కూడా ఎంతో అవసరమని తెలియజేసినటువంటి మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ కూడా మనందరికీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈవేళ భరత జాతికి ఎనలేనటువంటి సేవలు చేసి తన జీవితాన్ని తృణప్రాయంగా ఈ దేశం కోసం పూర్తిగా అర్పించినటువంటి మహనీయులు ఎందరో ఉంటే అందులో ఒక గొప్ప మహనీయుడు మన పూజ్య బాపూజీ. వారు వారి నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం ఎనలేనటువంటి పోరాటం చేసి, పోరాటం అంటే రాళ్ళు, కర్రలు, కత్తులు కనిపిస్తూ ఉంటాయి అందరికీ, అది కాదు, అహింసావాదంతో శాంతియుత మార్గంలో, నిరసన మార్గంలో మనం ఎదుటి వారి మీద మనకి మన నిరసనని వ్యక్తం చేసి సహాయ నిరాకరణోద్యమం చేసి మనం ఇది చేసుకోవాలి, ఈ దేశానికి స్వతంత్రాన్ని సాధించాలి, స్వేచ్ఛావాయువులు ఈ దేశ ప్రజానీకానికి అందించాలి అనేది అని ఆయన మరి ఎంతో ముందు చూపుతో, సమయ స్ఫూర్తితో, సంఘటితంగా అందరినీ కూడగట్టి, ఆయన ఒక్కరు కాదు మనం అందరం కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం. తప్పకుండా వారు వారి జీవితాలన్నింటినీ కూడా త్యాగం చేసి మన కోసం ఈ స్వేచ్ఛను అందించారు. మనం పెద్ద త్యాగాలు అయితే చేయక్కర్లేదు, కానీ మనం చేయవలసింది ఏంటంటే భవిష్యత్ తరాలకి ఈ స్వేచ్ఛని, స్వతంత్రాన్ని మనం అందించాలి అని అంటే మనం కూడా మంచి చెడులు ఆలోచిస్తూ, చెడు మీద ఎప్పుడూ పోరాడుతూ మంచి కోసం మనం వద్దు కృషి మనం చేస్తూ మనం అందరం కూడా నడవాలి. అప్పుడే అలాంటి మన మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి మహనీయులందరికీ కూడా మనం నిజమైనటువంటి నివాళి అర్పించినట్లుగా మనం భావించగలుగుతామని చెప్పి నేను మనం చేసుకుంటూ, ఇంచేతంటే తప్పకుండా ప్రతి మనిషి కూడా భూమి మీద పుట్టామనంటే నా తల్లికి, నా భూమికి నేనేమి ఇవ్వగలిగాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. అదే మరి అలాంటి ఆలోచనల వల్లే మంచి పరిస్థితులు, సామరస్యం, సంఘటితంగా నడవటం అన్నీ కూడా జరుగుతాయని చెప్పి